దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకములో ఉండేటువంటి అన్యాయస్తులకు, ఈ లోకములో పేటరేగిపోయేటువంటి, చెలరేగిపోయేటువంటి, విపరీతమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారికి నీవు భయపడకు. ఎందుకు అనంటే, నిన్ను ఆయన విడిపించేటువంటి నమ్మదగిన తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, నిన్ను విడిపిస్తాను అని. దేని నుండి విడిపిస్తారు అని అంటే, పాపము నుండి, దోషము నుండి, మరణము నుండి, ఈ లోక స్నేహము నుండి, వ్యసనముల నుండి, బానిస బ్రతుకుల నుండి, దరిద్రము నుండి, అనారోగ్యము నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడాయన. నీవు ఎవరికి భయపడకు, నీవు తప్పు చేయనప్పుడు భయపడొద్దు, ధైర్యముగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయి అని అంటే, ఎవరిని మృంగుదునా అని ఈ గర్జించు సింహం వలె సాతాను తిరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క భక్తుల కుటుంబాలను, దేవుని యొక్క భక్తుల జీవితాలను మృంగాలని, దేవుని యొక్క వాక్య ప్రకారము నడిచేటువంటి వారిని మృంగాలని, నలగొట్టాలని, పడగొట్టాలని, చెడగొట్టాలని చాలామంది తిరుగుతూ ఉన్నారు. వారికి వేరే పని ఉండదు, ఇదే పని వారికి. కానీ ప్రి దేవుని బిడ్డ, నీ మట్టుకు నీవైతే అటువంటి వారికి భయపడకు, సమాధానం చెప్పు, జవాబు చెప్పు, వాక్యముతో సమాధానం చెప్పు వారికి. వారికి మాత్రం నువ్వు భయపడకు, నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పరిస్థితి నుండి విడిపించగల దేవుడు ఆయన. ఏ దిగుల్లో నీవు ఉన్నావో, ఏ భయంకరమైనటువంటి శోధంలో నీవు ఉన్నావో, ఇదిగో నేను పడిపోయి ఉన్నాను, నన్ను ఎవరు లేవనెత్తలేరు అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను విడిపించుటకు ఆయన తోడుగా ఉన్నారు. ఆయన వాక్కు సత్యమైనటువంటిది. ఇదిగో సున్నైన పొల్లైన తప్పిపోతుందేమో, కానీ దేవుని యొక్క వాక్యములో ఏది కూడా తప్పిపోదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా, ధైర్యముతో నింపబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన, అయ్యా వారు నాయన తండ్రి ఎదురాడి మాట్లాడలేక, అయ్యా ప్రభా పరిస్థితులు ఎదిరించలేక, అయ్యా నీ ప్రేమను బట్టి మౌనముగా ఉన్నారేమో నాయన, మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పక్షముగా యుద్ధము చేయండి ప్రభువా. అయ్యా రెచ్చిపోతున్న వారిని నలగొట్టండి నాయన, విరగ్గొట్టండి ప్రభువా. మీరే సహాయము చేయి నాయన. దేవా మీరేనైనా వారిని విడిపించి నాయన, నీ బిడ్డలను విడిపించి ప్రభువా. అయ్యా నీ వాక్కుతో వారిని ఆయన బలపరచమని ప్రార్థన చేయించి ఉన్నాం. పరిశుద్ధుడు, అనేక సాతాను శక్తులు పేటరేగిపోతున్నాయి ప్రభువా. అయ్యా మీరే కృపణ చూపండి నాయన, అయ్యా మీరే కనికరించండి ప్రభువా. నీవేనైనా ప్రభా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి వారి మీద, ప్రతి బిడ మీద నజరేయుడైన యేసయ్య నామములో ఈ ఆశీర్వాదములు, ఈ ధైర్యము కుమ్మరించబడునుగాక. ఆమేన్.